ప్రజాభివృద్ధి కోసం అలాగే ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంటాయి ప్రజలకు సంబంధించి ఇలాంటి కీలక నిర్ణయాల్లో ఒకటి ఇప్పుడు రేషన్ షాపులకు సంబంధించి రేషన్ డిపోల ద్వారా ఎవరైతే సరుకులు తెచ్చుకుంటున్నారో సాధారణంగా రేషన్ నుంచి సరుకులు అంటే బియ్యం కానీ బియ్యం పంచదార గోధుమలు ఒక్కొక్కసారి వంట నూనె ఇలాంటివి వస్తూ ఉంటాయి అంతకుమించి ఏముండదు కానీ ఇప్పుడు ఏంటంటే వీటన్నింటితో పాటు నాన్ వెజిటేరియన్ అంటే చేపలు రొయ్యలు ఇవి కూడా అంటే మాంసము గుడ్లు ఇవి కూడా ఇవ్వాలి అనేది ఇప్పుడు ఒక ప్రతిపాదన ముందుకు వచ్చింది అది కూడా నీతి ఆయోగ్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ఎందుకంటే పౌష్టికాహార పదార్థాలను ఖచ్చితంగా అందచేయాలి ప్రజలకి అది కూడా రేషన్ డిపోల ద్వారా ఎవరైతే రేషన్ కార్డుకు అర్హులైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ ఈ బియ్యం చక్కెర గోధుమలు ఇవన్నీ ఎలా తీసుకుంటున్నారో వాటితో పాటు పౌష్టికాహారాన్ని కూడా అందజేయాలి పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉంది అని చెప్పి కొన్ని సర్వేల ద్వారా తెలిసిన నేపథ్యంలో ఖచ్చితంగా చేపలు గుడ్లు చికెన్ ఇవన్నీ కూడా మాంసాహార పదార్థాలన్నీ కూడా అందజేయాలని చెప్పి నీతి ఆయోగ్ ఒక సూచన అయితే కేంద్ర ప్రభుత్వానికి చేసింది అయితే ఇదే టైంలో అయితే దీని ద్వారా కంప్లీట్గా ఫ్రీగా ఇస్తారా లేదంటే తక్కువ ధరలకు అందిస్తారా అనేది అయితే ఒక క్లారిటీ లేదు కాకపోతే ప్రస్తుతం రేషన్ అనేది ఇప్పుడు బియ్యం అంటే పాతిక కేజీలు పాతిక రూపాయలు ఇలా చాలా బయట మార్కెట్ ధరతో పోలిస్తే చాలా తక్కువగా అందిస్తారు కాబట్టి రేషన్ డిపోల ద్వారా అలాగే ఈ మాంసాహార పదార్థాలను కూడా అంటే గుడ్లు కానీ అలాగే చేపలు కానీ అలాగే చికెన్ కానీ మటన్ కానీ మటన్ ఉండదేమో ఇవి ఇవి వీటి వరకు మాత్రం ఖచ్చితంగా రేషన్ డిపోల నుంచి చాలా తక్కువ ధరకే అంటే గుడ్డు ప్ర ప్రస్తుతం మనకు బయట ఐదు రూపాయలు ఆరు రూపాయలు అమ్ముతున్నారు ఈ నేపథ్యంలో రూపాయికే గుడ్డు ఇచ్చే ఆలోచన అలాగే చికెన్ కూడా తక్కువకి అలాగే మాంసాహారాలన్నీ కూడా అతి తక్కువ ధరలకే పౌష్టికాహార లోపం లేకుండా ఉండేందుకు రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అందించాలి అని చెప్పి నీతి ఆయోగ్ ఒక సూచన చేసింది ఎందుకంటే దేశంలోని చాలామంది చిన్నారులు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు చౌకగా రేషన్ షాపుల ద్వారా వీటిని కనుక పంపిణీ చేస్తే ఆ ప్రోటీన్ లోపం అనేది ఉండదు అని చెప్పి నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ర అన్నారంట ఈ నేపథ్యంలోనే అంతేకాకుండా దేశంలో కల్తీ పదార్థాల వల్ల ప్రజలు ఎక్కువ రోగాల బారిన పడుతున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే తద్వారా ఏం చేస్తున్నారంటే తర్వాత వాళ్ళ వైద్యానికే ఖర్చు కొంతమంది ప్రభుత్వాసుపత్రులకు వెళ్ళినా సరే ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కొక్క చోట సరైన వైద్యం అందదు కాబట్టి అందడం లేదనే ఆరోపణలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించక తప్పదు అలాంటి టైంలో వాళ్ళు జేబులకు చిల్లు కా పడక తప్పదు ఇలాంటి టైంలో సబ్సిడీ ద్వారా నాణ్యమైన మాంసాహారాన్ని గనక ప్రజలకు అందిస్తే ఈ పౌష్టికాహార లోపం అనేది ఉండదు పిల్లల్లో ఎదుగుదల బాగుంది ఉంటుంది అలాగే ప్రజలు కూడా అనారోగ్యాలకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటారు అనేది నీతి ఆయోగ్ సూచన మరి దీని మీద ఎలాంటి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలా అందజేయాలి రేషన్ ద్వారా అనేది అంటే ఎలా ప్యాక్ చేయాలి ఎలా ఇవ్వాలి ఏంటి ఇదంతా కూడా ఒక తర్జన భజన అయితే ప్రస్తుతం ఇంకా నడుస్తుంది ఇప్పటికే పౌర సరఫరా అనేది ఒక రకంగా చాలా భారంగా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఖర్చును కేంద్ర రాష్ట్రాలు భరిస్తాయా లేదా నీతి ఆయోగ్ సూచనను ఎంతవరకు పాటించి రేషన్ డిపోల ద్వారా మాంసాహారాలను కూడా ప్రజలకు అందిస్తారు అనేది చూడాలి కానీ ఫైనల్గా నిర్ణయం అయితే మంచిదే అనేది కొందరి అభిప్రాయం మరి అది ఎంతవరకు ఆచరణకు సాధ్యమవుతుంది అనేది వేచి చూద్దాం స్టేట్లో మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాసి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టూ మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్